దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అనంతపురం జిల్లా హిందూపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేవాలయాలపైన దాడులు విగ్రహాల ధ్వంసం వంటి సంఘటనలు పెరుగుతున్నాయని అయినా ప్రభుత్వం నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేవాలయాలను పరిరక్షిస్తూ దేవాలయాలపై దాడులు విగ్రహాలు చోరీ చేసిన సంఘటనలపై సమగ్రంగా విచారణ చేసి మత సామరస్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజకీయ కక్షతో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడం అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అభివృద్ధి పక్కన పెట్టి రాజకీయ కక్షతో లేనిపోని అరాచకాలు సృష్టిస్తూ టీడీపీ నాయకులను ఇబ్బందుల పాలు చేయాలని చూస్తుందన్నారు. అయితే వారి భయాలకు ఏమాత్రం జంకకుండా న్యాయం కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. దాడులు చేయడం వల్ల చర్యలు తీసుకోమంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఎదిరించేదేమంటే ఇమ్మీడియట్గా హిందువుల మనోభావాలు మేము సహించేది లేదు. ఎప్పటికైనా ప్రభుత్వానికి చెప్పండి, తెలియజేయండి, ఖచ్చితంగా దేవాలయాన్ని పరిరక్షించుకోవాలా. హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతి భవనం మీద ఉంది ఇక్కడ. అలాంటిది ఈరోజు ప్రభుత్వం చేతికొచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తూ మీరు హిందూ దేవాలయం మీద దాడులను కనీసం మీరు ప్రతిఘటించకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ మీదే మీరు ఎదురు కేసులు పెట్టిస్తూ వాళ్ళని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము. కనీసం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజుకైనా సరే 140 దేవాలయాలు జరిగినాయంటే రేపొద్దునే క్రిస్టియన్ మతమే జరగవచ్చు, లేకపోతే ముస్లిం మతమే జరగవచ్చు. ఇలా మత విధ్వంసం జరిగితే రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర యొక్క పరిస్థితి ఏంటి? మీరు ఆ రోజు చెప్పారు కులాలు చూడడం, మతాలు చూడడము, వ్యక్తులు చూడము, పార్టీలు చూడమని. అంటే ఇదే అని మాకు అనిపిస్తుంది. ఈరోజు మీరు ఏ మతం చూడకోకుండా, మతాలను గౌరవించేది లేకోకుండా, మనుషులు గౌరవించకుండా లాస్ట్కి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉంటే అందరికీ కూడా కేసులు పెట్టిస్తూ లోపల పంపిస్తూ ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పరిపాలిస్తున్న విషయాన్ని గుర్తించుకొని దయచేసి ఇప్పటికైనా మీరు దాడులు ఆపండి. ఈరోజు హిందూ మతస్థులు అందరూ కూడా బాధపడతారు. ఎందుకంటే ఎంతో పవిత్రంగా చూసుకుంటున్నాము మన సంస్కృతి అది. భారతదేశం యొక్క సంస్కృతి ఈరోజు ప్రపంచ దేశాల్లో అందరూ పాటిస్తున్నటువంటి ఈ సంస్కృతికి విరుద్ధంగా మీరందరూ కూడా ఈరోజు దాడుల మీద ఆలయాల మీద దాడులు చూస్తూ ఉంటే కనీసం మీరు చర్యలు తీసుకోకుండా మీరు చోద్యం చూస్తున్నారంటే మీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆలోచన అనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సానుభూతి పరంగా మాట్లాడుకోకుండా వాళ్ళు కూడా రెచ్చగొట్టే ధోరణిలో విగ్రహాలు చేతులేగా పోయింది, కాళ్ళేగా పోయింది అనే మాటలు మాట్లాడుతున్నారంటే కనీసం ముఖ్యమంత్రి ఈరోజు కూడా అటువంటి మంత్రుల యొక్క నోళ్లు మూపించే ప్రయత్నం చేయకోకుండా వాళ్ళ చేత ఈ యొక్క కార్యక్రమాలు చేపిస్తున్న విషయాన్ని మాకు అర్థమవుతా ఉంది. ఎప్పటికైనా మీరు కళ్ళు తెలిసి హిందూ మతం కానీ ఏ మతమే సరే భారతదేశంలో అన్ని మతాలు గౌరవించే సంస్కృతి మంది